దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ దినాన ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది మధ్య కాలంలో మనము కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మరి అందరూ దాని జవాబు తెలుసుకున్నట్టు కొరకు అందరికీ ఈ జవాబు మరి దొరకడానికి అర్థం అవడానికి ఇలా యూట్యూబ్లోనే అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ ఉన్నాను గడిచిన కొద్ది దినముల క్రిందట గడిచిన వారంలో ఒక సహోదరులు ఒనేసిము అనే వ్యక్తి మనకు ఫిలిమోను పత్రికలో కనిపిస్తాడు కదా ఆయన గురించి సంగతి తెలుసుకోవాలి తెలియచేయండి అని కోరారు దాని విషయం తెలియచేయటానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చాను ప్రియమైన వాళ్ళరా మనకు ఈ ఒనేసిము అనేటటువంటి వ్యక్తి మనకు ఫిలిమోను పత్రికలో కనిపిస్తాడు అదేవిధంగా కొలస్సేలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే మీరిక్కడి సంగతులను ఇక్కడి సంగతులన్నీయు అతడు మీకు తెలియచేయును ఈ కొలసీ పత్రిక 4:7 వచనంలో అదేవిధంగా ఫిలిమోను పత్రికలో మనకు ఒనేసిము అనేటటువంటి వ్యక్తి కనిపిస్తాడు ఈ ఒనేసిము ఎవరు అంటే దానికి కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను ఒనేసిము అనే పేరుకు అర్థం ఇక్కడే మనకు కనిపిస్తుంది సహాయకరమైన అని అర్థం సహాయకరమైన ఒనేసిము ఫిలిమోను ఇంట దాసుడు లేకపోతే బానిస అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఫిలిమోను ఎవరు అంటే ఇతడు ఒక కొలసై పట్టణస్థుడు మంచి ధనవంతుడు చక్కని విశాల ప్రాంగణముతో కూడిన గృహము కలిగినటువంటి వాడు వీరి గృహంలోనే మనకు సంఘము ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది నీ ఇంట ఉన్న సంఘమునకు అంటాడు 2వ వచనంలో మన సహోదరి అయిన అప్పయకును తోడి యోధుడైన అర్కిపునకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయునది పౌలు ఎఫెసు ప్రాంతానికి 3వ పర్యాయము అంటే మిషనరీ ప్రయాణంలో ఉన్నప్పుడు ఆయన యొక్క పరిచర్య ద్వారా రక్షించబడిన అనేకులలో ఈ ఫిలిమోను అనే ఒకడు ఈయన కొలసీ పట్టణస్థుడు మరి ఈ ఇక్కడ ఇతని ఇంట సంఘము అంటే వీరి ఇంట్లోనే ఆరాధన కావచ్చు మరి సంఘ సహవాసము కొరకు వీరి గృహం ఉపయోగిస్తున్నట్టుగా మనకు నీ ఇంట ఉన్న సంఘము అన్నాడు ఇంట్లోనే కూడుకునేవారు ఆ దినాల్లో అపోస్తలు ఇంటింట రొట్టె విరుచుచు అని ఉంటుంది కాబట్టి ఈ ఫిలిమోను అనేటటువంటి వ్యక్తి పౌలు భక్తుని యొక్క స్వార్థ పరిచర్యలో రక్షించబడిన అనేకులలో ఫిలిమోను ఒకడు ఇతడు పౌలుకు మంచి సహకారి సంఘమును ఇంట కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ అఫియా
అఫియకును అన్నాడు. అఫియా అనేటటువంటి ఈమె బైబిల్ పండితులు తెలియచేస్తున్నారు, ఈమె ఫిలిమోను యొక్క భార్య అని బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు. సరే, ఇక్కడ ఈ ఒనేసిము ఫిలిమోను ఇంట దాసునిగా ఉంటూ ఉండేవాడు. అంటే ఆ దినాల్లో మరి బానిసలను, సంతలో వస్తువులను కొన్నట్టుగా కొనేవారు. రోమా సామ్రాజ్యంలో మరి రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే గెలిచిన దేశంలోని వారు, ఓడిన దేశంలోని ప్రజలను వారు చెరకు తీసుకొని వెళ్ళి మరి సంతలోకి తీసుకువెళ్ళి పశువులను అమ్మినట్టుగా ఈ దాస్యంలోనికి వచ్చినటువంటి వారిని అమ్ముతూ విక్రయిస్తూ ఉండేవారు. అప్పుడు ఆ కాలంలో మరి వారిని బట్టి, వారి ఆరోగ్య స్థితిగతులను బట్టి, వారి అందజందాలను బట్టి, వారి విద్యను బట్టి, వారి యొక్క రకరకాల తలాంతులను బట్టి అగస్టస్ కాలంలో ఎక్కువగా ఇలా మనుషులను కొనుక్కునేవారు సంతల్లో. అంటే ఒక దేశం వేరొక దేశం మీదకి యుద్ధంకెళ్ళి గెలిచినప్పుడు ఓడిన దేశంలో ఉన్న ప్రజలను తీసుకొని వచ్చి ఆ సంతలోకి తీసుకొచ్చి అన్నింటినీ విక్రయించే విధంగా వీరిని కూడా అమ్మేవారు. ఆ విధంగా కొనబడి ఉండొచ్చు. ఒనేసిము ఫిలిమోను ఇంట దాసునిగా ఉన్నా ఒకనొక దినాన మరి ఇతని ఇంట ఫిలిమోను ఇంట ఉన్నప్పుడు ఏదో నష్టం కలిగించటమో, ఆర్థిక నష్టం కలిగించటమో, లేక దొంగతనం చేయటమో చేసి అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ఒనేసిము అనేటువంటి పారిపోయి రోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో రోమా ప్రాంతంలో మరి పౌలు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి కాలంలో పౌలు భక్తుని యొక్క పరిచర్య ద్వారా ఈ ఒనేసిము ఇప్పుడు చక్కని ప్రయోజకుడు అవుతాడు. పౌలు భక్తుని యొక్క పరిచర్యను బట్టి ఒనేసిము చక్కగా రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఇప్పుడు సార్థక నామధేయుడయ్యాడు. అంటే ఒకప్పుడు సహాయకరమైన అనే పేరే, కానీ సహాయం చేసేటటువంటి వాడు కాదు. స్వభావం ఎటువంటిదంటే పేరుకు తగిన స్వభావం కాదు. ఒనేసిము ఇంట్లో ఉండి అతని దగ్గర దొంగతనం చేశాడో, మరి ఏ నష్టం కలిగించాడో, ఇక ఒనేసిము ఇంట ఆ కలిగించిన నష్టాన్ని బట్టి దూరంగా ఇంటి నుంచి దూరంగా పారిపోయి వెళ్ళాడు రోమాకు. ఆ సమయంలో పౌలు భక్తుని యొక్క పరిచర్యను బట్టి ఇతడు రక్షించబడ్డాడు. పౌలు చెరలో ఉన్నప్పుడే ఈ ఫిలిమోను అనే పత్రికను రాశాడు. పౌలు చెరలో ఉన్నప్పుడు కొలసీ పత్రిక కూడా రాశారు. ఇప్పుడు ఈ కొలసీ పత్రిక కానీ ఫిలిమోను పత్రిక కానీ ఒకేసారి వ్రాయబడినటువంటి పత్రిక. వాస్తవానికి ఈ పత్రికను ఫిలిమోనుకు పత్రిక రాస్తూ ఈ పత్రిక తుకియా అనేవానికి ఇచ్చి ఇతనిని తిరిగి మరలా చేర్చుకో, పౌలు చెరలో ఉండి ఫిలిమోనుకు పత్రిక రాసి ఆ పత్రికను తుకియా అనేటటువంటి నమ్మకమైన పరిచారకునికి ఇచ్చి ఒనేసిమును తిరిగి మరలా చేర్చుకో అని వ్రాసిన సిఫారస్ పత్రికే ఒనేసిం పత్రిక. ఇప్పుడు తుకియా అనేవాడు కూడా చాలా నమ్మకమైన వ్యక్తి. ఇతని గురించి మనకు ఎఫ్ఎస్సి పత్రికలో కనిపిస్తుంది, 6:21, అదేవిధంగా కొలసీ పత్రిక 4:7 కూడా. ప్రియ సహోదరుడు, ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు, నా తోడి సేవకుడైన తుకియా నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేస్తాడు. అదేవిధంగా ఎఫ్ఎస్సి పత్రిక 6:21 కూడా 21వ వచనం, మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నటకు
ప్రియ సహోదరును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడైన తుకియ నా సంగతులన్నీ మీకు తెలియజేయను. కాబట్టి ఈ ఫిలిమోను పత్రిక కానీ కొలసీ పత్రిక కానీ ఈ పత్రికలు రాసి తుకియకిచ్చి ఆ పత్రికను పంపించేవారు. అలాగే ఇప్పుడు పౌలు వ్రాస్తున్న ఈ సిఫారస్ పత్రిక కూడా ఏంటి ఆ పత్రిక, ఒనేసిమును తిరిగి చేర్చుకో, అతడు మునుపుటిన వంటి వ్యక్తి కాదు, ఇప్పుడు చాలా మారిపోయాడు, చాలా ప్రయోజకుడయ్యాడు, నమ్మకమైన పరిచారకుడయ్యాడు అని జ్ఞాపకం చేస్తూ సిఫారసు చేస్తూ పత్రికను రాసి తుకియకిచ్చి పంపించారు. అప్పుడు ఒక ఆ మాట కూడా మన పౌలు, నేను నా స్వహస్తములతో నేను ఈ మాటలు మీకు రాస్తున్నాను, అతడు ఏమైనా ఇంకా రుణపడి ఉన్నట్టయితే, ఏమైనా నష్టం కలిగించి ఉన్నట్టయితే అవి నేను మరలా వచ్చి పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట రాయచున్నాను, అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, నీకు ఏ రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము, నా లెక్కలో చేర్చుము. అంటే ఇతని ఎంట దాసునిగా ఉండి పారిపోయాడు. రోమా సామ్రాజ్యంలో కొంతమంది సైనికులు నియమించబడేవారు. ఈ దాసులైన వారు ఇంట్లో ఉండి పారిపోతే పారిపోయినటువంటి దాసులను పట్టుకోవటానికి ప్రత్యేకంగా ఒక సైనికులు నియమించేవారు. వారు వచ్చి వారు దొరికితే వారిని తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టుగా వారిని గాయపరచడం, కొట్టడం, అవమానించడం, మరి పారిపోయిన దాసుడని ఇనుప రేకును మెండ ధరింప చేయటం, ఇలా ఆయా రీతులుగా వారిని అవమానిస్తూ ఉండేటటువంటి వాళ్ళు అని ఇప్పుడు పౌలు అటువంటి ఏమీ జరగకుండా, ఇతనికి ఏ అవమానం కలగకుండా, ఇతడు ఇప్పుడు నీకు క్షేమమును కలుగ చేసేవాడు, ప్రయోజకుడు, మరి అతడేమైనా నీకు నష్టం కలిగి ఉంటే అది నా లెక్కలో వ్రాయి, నేనొచ్చి నేనే దాన్ని తీరుస్తాను అని పౌలు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఒనేసిము అనే వ్యక్తి ఎవరు అంటే ఫిలిమోను ఇంట దాసుడు. దాసుడు ఏదో దొంగతనం చేయటం ఏదో చేసి దూరంగా పారిపోయాడు. ఇప్పుడు పౌలు భక్తుని యొక్క పరిచర్య ద్వారా రక్షణ పొంది మంచి ప్రయోజకుడయ్యాడు. ఇప్పుడు అసలైన సహాయకరమైన అనేటటువంటి పేరు సార్థకమైంది, సార్థకమైంది. కాబట్టి తిరిగి మరలా అతన్ని చేర్చుకునుము అని పౌలు రాసిన సిఫారసు పత్రిక ఒనేసిము పత్రిక, ఫిలిమోను పత్రిక. కాబట్టి ఒనేసిమును తిరిగి మరలా చేర్చుకోవా, మరలా చేర్చుకో, అతని రుణాన్ని నేను తీరుస్తాను. అలాగే మనం కూడా ఒనేసిములాగా దూరంగా పారిపోయినటువంటి వారము ఇప్పుడు మనలను తిరిగి ఆయన తండ్రి ఇంత చేర్చడానికి మన పక్షంగా ఉన్నటువంటి రుణమును తీర్చి మనలను స్వతంత్రులుగా చేసి ప్రయోజకులుగా చేసిన వాడు నజరేయుడైన యేసు. కాబట్టి ఒనేసిము అంటే సహాయకరమైన. ఒకప్పుడు మనం సహాయకరులు కాదు, దేవునికి సహాయపడేవాళ్ళం, దేవునికి ఉపయోగపడేటటువంటి వాళ్ళం కాదు, ఇప్పుడు ప్రయోజకులము. ప్రభు పరిచర్య కొరకు దేవుడు మనలను నియమించాడు. కనుక తిరిగి మరల మనము ఒనేసిము వలె, ఒనేసిము సార్థక నామధేయుడైనట్టుగా మనం కూడా మనలను ప్రభు ఏ కారణ నిమిత్తమైతే పిలిచాడో, ఏ కారణం అయితే మనం రక్షించాడో వాటన్నిటినీ నెరవేర్చి ప్రయోజకులమవుదాం, ఒనేసిము వలె ప్రయోజకులమవుదాం. ఇది ఒనేసిమును గురించిన సంగతి. అందరికీ వందనాలు.